తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లుగా వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ చూద్దాం. నా వ్యక్తిగత జీవితానికి కెరీర్ కు సంబంధించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. భారమైన హృదయంతో నాకు అధికారికంగా విడాకులు వచ్చాయన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. దీంతో ఒక అందమైన ఎన్నో గుర్తులు ఉన్న మా అనుబంధం ముగిసింది. మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇద్దరం చాలా బాధను అనుభవించాం. ఎంతో ఆలోచించిన మీదట విడిగా బ్రతకాలని నిర్ణయించుకున్నాం. మేమిద్దరం ఒకరిని ఒకరు ఎప్పుడూ గౌరవించుకుంటాం. ఈ సందర్భంగా మా ఇద్దరి ప్రైవసీకి కూడా గౌరవం కల్పించాలని, మా నిర్ణయానికి మద్దతిస్తారని ఆశిస్తున్నాను. అందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా మనసు కొంతకాలంగా ప్రశాంతంగా లేకపోవడం వల్ల నేను నా నటనపై పనిపై ఏకాగ్రత చూపలేకపోయాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల మద్దతు, ప్రేమ లేకపోతే ఈ తుఫాను దాటగలిగేవాడిని కాదు. కష్ట సమయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. త్వరలో నేను నాకెంతో ఇష్టమైన చేతనన్న పని అయినా సినిమాలపై ఫోకస్ చేస్తాను. అభిమానులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాను అంటూ తన మనసులోని భావాలను వ్యక్తపరిచారు మంచు మనోజ్. మొత్తానికి మంచు మనోజ్ ట్వీట్ వల్ల మనకు అర్థమైనది ఏమిటంటే, తన భార్య వలన కెరీర్ ఫోకస్ పెట్టలేకపోతున్నానని తను ఓపెన్గా చెప్పేశాడు. నిజానికి మంచు ఫ్యామిలీకి ఇదొక దురదృష్ట ఘటన. ప్రస్తుతం ప్రతి స్టార్ హీరో కూడా భార్యల సపోర్ట్తో ఎంతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక మంచు ఫ్యామిలీలో సైతం మంచు విష్ణు తన భార్యపై ఎంతో ప్రేమను చూపిస్తాడు. తన భార్య సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుందని చెప్పుకొస్తూ ఉంటాడు. మరి మంచు మనోజ్కి భార్య సపోర్ట్ ఉన్నా ఇలా చేయడం మంచు అభిమానులకు చేదు వార్త లాంటిది. మంచు మనోజ్ వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి. ఇటీవల సాయినాథ్ కళ్యాణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ వీరాభిమాని. వైజాగ్కి చెందిన ఈ వ్యక్తి పవన్ రాజకీయాల ప్రవేశ సమయంలో ఎంతో కృషి చేశాడు. ఇలాంటి పవన్ వీరాభిమానికి అనుకోని కష్టం ఎదురైంది. అతని తండ్రి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడంతో దానిని తొలగించడానికి 10 లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేని సాయినాథ్ కళ్యాణ్ ఏమి ఇచ్చేయాలో తెలియక తనకు ఎవరైనా సహాయం చేసి పెట్టమని తన పరిస్థితిని వివరిస్తూ ట్వీట్ చేయడమే కాకుండా ఆ ట్వీట్ను పవన్ కళ్యాణ్, లక్ష్మీనారాయణ అలాగే మంచు మనోజ్లకు ట్యాగ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. పవన్, లక్ష్మీనారాయణలు ఈ ట్వీట్పై ఇప్పటి వరకు స్పందించకపోయినా మంచు మనోజ్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానికి ఆ ట్వీట్కు సమాధానమిస్తూ మీ తండ్రి గారి రిపోర్ట్స్ పంపించమని రీట్వీట్ చేశారు. ఇక మంచు మనోజ్ సైతం అతనికి సాయం చేసినట్లు సమాచారం. ఇది జరిగి ఎన్నో రోజులు కాలేదు. మంచు మనోజ్ అందరి మన్ననలు పొందాడు. మరి ఈ వార్త అభిమానులను ఎలా దాటుకుపోతుందో చూడాలి. ఇక కెరీర్ పరంగా కూడా మంచు మనోజ్ ఎంతో వెనుక ఉన్నారు.